పల్నాడు జిల్లాలో రాజకీయాలు రసవతరంగా మారుతున్నాయి. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ నేతల మధ్య పొసగడం లేదన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన విడదల రజనికి మధ్య వర్గ విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు అవి చిలికి చిలికి గాలివానగా మారి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మంత్రి విడదల రజనికి ఎంపీ షాక్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేరు లేకపోవడంతో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. శిలాఫలకం పైన తన పేరు లేకపోవడంపై మంత్రి విడదల రజని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసారావుపేట పార్లమెంటు పరిధిలో మంత్రి విడదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం ఉంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్థానికంగా చర్చనీయాంశం కాగా, తాజాగా ప్రోటోకాల్ వివాదం కూడా చోటు చేసుకోవటంతో వీరి మధ్య గొడవలు పీక్స్ కి చేరాయన్న టాక్ వినిపిస్తుంది. విడదల రజనికి, శ్రీకృష్ణ దేవరాయలకు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగానే శిలఫలకం పైన విడదల రజని పేరు వేయలేదని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికలలో జగన్ను ఎలా గద్దెదించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తూ పెద్ద ఎత్తున వైసీపీని టార్గెట్ చేస్తుంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సొంత పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు జగన్ కు తలనొప్పిగా మారాయి. వైనాట్ 175 అంటూ జగన్ ఎన్నికలకు రెడీ అవుతుంటే, పార్టీ నేతల కుమ్ములాటలు మాత్రం జగన్ ఆలోచనలకు సంబంధం లేకుండా సాగుతున్నాయి. ముందు ముందు ఈ వివాదాలు ఇలాగే కొనసాగుతాయా, లేక జగన్ ఆధిపత్య పోరు కొనసాగుతున్న నియోజకవర్గాలపై దృష్టి సారించి వారి మధ్య సమస్యలను పరిష్కరించి అందరినీ ఏకతాటి మీదికి తీసుకువస్తారా అన్నది తెలియాల్సి ఉంది.